మెట్రో ఉదయం న్యూస్కి స్వాగతం. నా పేరు వరుణ్. ఇక డీటెయిల్ చూస్తే, ఆటోలో ప్రయాణించే ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలకు క్షేమంగా చేరాల్సిన బాధ్యత మీపై ఉందని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. వరంగల్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ట్రైసిటీ ఆటో డ్రైవర్ల అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. వరంగల్ ట్రైసిటీలో తిరిగే ఆటోలను సంబంధించిన పూర్తి వివరాలను సంబంధిత ట్రాఫిక్ స్టేషన్లలో ఉండే విధంగా ఆటో డ్రైవర్లు యూనియన్ జాగ్రత్త పడాలని, ఆటో డ్రైవర్ల క్షేమంగా కోసం ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని, ప్రధానంగా అర్ధరాత్రి వేళ కూడా ట్రైసిటీకి వచ్చిన ఇతర ప్రదేశాల నుండి వచ్చే ప్రజలను ఆటో డ్రైవర్లు వారి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుస్తారనే నమ్మకాన్ని ప్రజల్లో కలిగించారని, ముఖ్యంగా ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ తమ ఆటోలను నడపాల్సి ఉంటుందని తెలిపారు. థ్యాంక్ యూ సూర్య గారు. మాట్లాడతాయా ప్లీజ్. ఈ ఈ అవగాహన చదువు పెట్టింది మీకోసం. నేపేది మీరు యా ఇప్పుడు దశరథ్ రావు కదా మనం ఇప్పుడు ఏదైనా పూజ చేద్దాం. ఎక్కడంటే ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి వస్తే తిరుపతి డ్రైవర్స్ వాళ్ళు పనిచేస్తే సార్, తిరుపతి ప్రాసెసింగ్ చెప్పారు సార్. అనేది మన డ్రైవర్లు కూడా ఇక్కడ మన కొత్త వచ్చి ఆటోలు ఎక్కితే మన ప్రశాంతంగా ఆ టౌన్ సంబంధించి విషయాలు చెప్పే విధంగా ఎటీకట్ అయ్యి ఉంటాయి. మన ట్రాఫిక్ డీసీపీ గారు, ఏసీపీ గారికి, లోకల్ వరంగల్ ఏసీపీ గారికి, ఆటో డ్రైవర్ బదులు అందరికీ హైదరాబాద్ లో నడుస్తారు. మేము ఇక్కడ ఈ మాట వినడానికి వచ్చాము. నాకు సంతోషం కొంతమంది మీరు వచ్చి ఇక్కడ మీకు ఉన్న బాధ నాకు చెప్పారు. ఎందుకు నా దృష్టిలో మేము అందరూ ఒకటే, మీకు కూడా యూనిఫామ్ ఉంది, మాకు కూడా యూనిఫామ్. ఈ ఖాకీ కలర్ మన కోసం లేదు. ఎప్పుడు కూడా ఈ ఖాకీ ఎవరు పెట్టినా ఈ పబ్లిక్ కోసం, ఈ మిస్టింగ్ కోసం పెట్టినా బాధ ఉంటుంది. ఈ ఖాకీ, ఈ ఖాకీకి గౌరవంతో మనం పనిచేస్తాము. మీరు కూడా బాగా అంటే గౌరవంతో ఈ బహుశా మాకు ఈ యూనిఫామ్ ప్రభుత్వం ఇచ్చిన శాలరీ జీతం నుంచి మేము స్టిచ్ చేయించుకుంటున్నాము. కానీ మీరు మీ సొంత డబ్బుతో, అర్న్ చేసిన డబ్బుతో ఇది తయారు చేసి బాగా గౌరవంతో పెట్టుకుంటున్నాము. రోడ్ మీద 12 o'clock అంటే నైట్ మిడ్ నైట్ మొత్తం జ్వెల్లీ పెట్టి ఒక లేడీ రోడ్ మీద నమ్మకంతో పోతే పోలీస్కి గౌరవం, నీకు గౌరవం, మన గౌరవం. మేము బయట నుంచి వచ్చిన వాళ్ళు, నార్త్ లో, సౌత్ లో, ఈస్ట్ లో, కేరళ నుంచి, కాశ్మీర్ నుంచి, యూపీ నుంచి, బంగాల్ నుంచి వచ్చిన ఎవరు వస్తే వారికి నమ్మకం ఉండాలి. నేను కాజీపేట్ రైల్వే స్టేషన్ దిగి ఎక్కడ పోయడానికి ఉంటే మేము కాన్ఫిడెన్స్ తో పోవచ్చు. ఏ మనిషి మాకు కనిపిస్తే వాళ్ళ దగ్గర మేము నమ్మకం చేయవచ్చు. ఆ విధంగా మనము గౌరవం ఇస్తేనే ఈ కాకతీయ డైనస్టీకి ఉన్న గౌరవం మనకు కంటిన్యూ అవుతుంది. ఇది ఓరగల్లు ప్రాంతానికి ఉన్న గౌరవం. ఆటో డ్రైవర్ నమ్మకం వాళ్ళు ఉంటే 20 kilometers, 30 kilometers వరకు స్కూల్ కాలేజ్ పోయేవాళ్ళు పిల్లలు, చిన్న చిన్న పిల్లలు అంటే తల్లిదండ్రులకి నమ్మకంతో ఒక ఆటో డ్రైవర్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. దయచేసి మీరు వాళ్ళకి తీసుకువెళ్ళి కాలేజ్లో, అంటే స్కూల్లో, ప్రైమరీ స్కూల్, సెకండరీ స్కూల్లో డ్రాప్ చేయండి. ఆ విధంగా నమ్మకం మీ సిస్టమ్ మీద ఉంది, ఉండలేదా? ఎప్పుడు కూడా యాక్సిడెంట్ చూస్తే కాలు పెరిగిపోయింది, లేకపోతే బాడీలో ఏదో అయింది అని చూస్తే ఎంత నొప్పి ఉంటుంది. మనకు రిలేషన్ ఉందా లేదా, తెలిసిన వాళ్ళు ఉన్నారా లేదా, కానీ మనిషికి మనిషి చూస్తే వాళ్ళ కష్టంలో ఉంటే చూసి మనకు నొప్పి ఉంటుంది. ఆ నొప్పి రాకుండా మనం పనిచేయాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చాలా ఇంపార్టెంట్, డిసిప్లిన్ కలిగి మంచిగా డ్రైవింగ్ చేసి యాక్సిడెంట్ లేకుండా, ప్రమాదం లేకుండా డ్రైవింగ్ చేయాలి. అది మన ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్ రోడ్లో ఉన్న డిసిప్లిన్ పాటించుకోవాలి. లెఫ్ట్ రైట్ ఎప్పుడు కూడా ఖాళీగా పెట్టాలి. అదేవిధంగా కొన్ని విషయం మెన్షన్ చేయడం జరిగింది అనవసరంగా, అంటే రన్నింగ్ రోడ్ మీద ఆపితే వేరే వాళ్ళకి అంటే ఇబ్బంది ఉండడానికి అవకాశం ఉంది. నీకు కూడా ఉన్న ఇబ్బంది నేను విన్నాము, రోడ్ మీద ఉన్న ఎన్క్రోచ్మెంట్స్తో, వేరే వేరే విషయంతో. ఆ విధంగా కూడా మేము నోట్ చేశాము. త్వరగానే ఒక మీటింగ్ మేము అందరూ సీనియర్ ఆఫీసర్స్తో, ఇక్కడ వచ్చిన రెవెన్యూ, మున్సిపాలిటీ, పోలీస్ అందరు ఆఫీసర్స్కి ఒక సమావేశం చేసి ఈ అన్ని విషయంలో ఎంతవరకు పాసిబుల్ ఉంటే
మనము మన వైపు చేయగలుగుతాము, తప్పకుండా చెప్తాము, చేస్తాము. ఏ విధంగా అది కూడా చేస్తాము. ఇది బాగా ఎక్కడ కూడా కలెక్ట్ ప్లాట్ఫామ్ ఉంటే అక్కడ కూడా బాగా కమ్యూనికేట్ చేస్తాము, సమాధానం గురించి ట్రై చేస్తాము. మీ అందరూ ఈరోజు ఒక హామీ ఇవ్వండి సార్, మేము ఎవరు కూడా ఈ ట్రాఫిక్ డిసిప్లిన్ వాయిలేట్ చేయము, మా లైఫ్ మా ప్యాసెంజర్ కి లైఫ్ ముందు పెట్టి నేను డైరెక్ట్ చేస్తాను. చేస్తారా? థ్యాంక్ యూ.